నెల 3/2/2024 ఆశాని కుంట కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సర్వే నంబర్ వచ్చేసి 296/7/1, 296/7/2 ఆశాని కుంట. దాన్ని కబ్జా కంపెనీ వాళ్ళు చేశారు. దాన్ని చేసిన తర్వాత నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఎంఆర్ఓ గారికి వ్రాతపూర్వకంగా లెటర్ రాసిచ్చా. దాంట్లో పెద్ద పెద్ద షెడ్లు వేసి ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది. దానికి నుంచి మనకు మున్సిపల్ ఆఫీస్కి ఒక రూపాయి రెవెన్యూ కూడా లేదు, ఆదాయం లేదు, ఏది లేదు. గతంలో 2013 దీని ఒకసారి ఎంఆర్ఓ గారు ఏం చేసి డిస్మెంటల్ చేశారు. డిస్మెంటల్ చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆగిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తూతూ మాత్రం కొంచెం కొంచెం గోడలు లేపుకుంటూ వెళ్ళి మొత్తం కన్స్ట్రక్షన్ ఈరోజు చేసిండ్రు. దాంట్లో పెద్ద పెద్ద షెడ్లు వేసి ఈ రోజు వరకు కూడా మున్సిపల్ ట్యాక్సీ లేదు, మున్సిపల్కి వచ్చే ఆదాయం లేదు, ఏది లేదు. దానికి మొత్తం ఇప్పుడు షెడ్లు వేసేది దాన్ని వాడు ఇచ్చుకున్న ఈరోజు 10 నుంచి 15 లక్షల లీజ్కి ఇచ్చుకున్నాడు. దాంట్లో రీసర్క్యులేషన్ క్లీనింగ్ కెమికల్ ప్లాస్టిక్ క్లీనింగ్ కంపెనీ ఒకటి పెట్టారు. తర్వాత మన సెంటరింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా వేసి దాన్ని కబ్జా గురి చేశారు. దీని వారు అన్ని ఏం చేసి కలెక్టర్కి ఈరోజు కూడా వెళ్ళా, గతంలో ఇచ్చాను, ఈరోజు కూడా మళ్ళీ రిపీట్ చేశాను. కలెక్టర్ గారు దాని మీద చర్య తీసుకోవాలి. టౌన్ ప్లాన్ ఆఫీసర్ మాత్రం ఏ రకంగా పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఈ టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఉండో అతను ఆల్రెడీ మేనేజ్మెంట్కి అమ్ముడు పోయాడు, కంపెనీ వాళ్ళకి అమ్ముడు పోయాడు. అమ్ముడు పోయిన తర్వాత అతను మాట్లాడలేదు. తర్వాత ఈరోజున్న మా చైర్మన్ గారు, చైర్మన్ గారు దాని మీద అసలు పట్టింపు లేదు. ఆమెకు అసలు వచ్చే ఆమ్దాన్ మనకు వస్తుందా లేకపోతే కంపెనీ నుండి రావాలని ఆమ్దాన్ని కమిషనర్ గారు కూడా ఎటువంటి దీని మీద చర్య తీసుకోవడం లేదు. ఎంఆర్ గారు మీరు కూడా దయచేసి ఈరోజు కూడా మళ్ళీ మీకు కంప్లైంట్ రిపీట్ చేశాను, సెకండ్ కంప్లైంట్. మీరు దయచేసి దీని మీద మీరు సంధిస్తారంటని చెప్పి కోరుకుంటున్నాను. అలానే ఏది మీరు తీసుకోలేకపోతే మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయో చూడండి.